నిజానికి ఇతని రాజమండ్రి అభివృద్ధి మీద ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేదు. రాజమండ్రిని పార్లమెంటు సభ్యుడు పదవిని అడ్డు పెట్టుకుని ఇవాళ అడ్డగోలుగా సంపాదించే విధంగానే ఆవు భూముల వ్యవహారంలోనే అన్నప్రాసన ఏదో కాలు దొక్కిన రోజునే కాపురం చేసే కళ్ళు తెలిసిందన్నట్టుగా పార్లమెంటు సభ్యుడిగా అడుగు పెట్టిన రోజునే ఆవు భూముల్ని ఏ విధంగా మరి ఆక్రమించుకుని ఏ రకంగా అన్యాయంగా ప్రభుత్వం చేత కొనిపించి పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని చెప్పి చేసి అక్రమార్జన ఎంత చేశారో ప్రజలందరికీ తెలుసు. ఆ ఒక్క సంఘటనతో భరత్ యొక్క క్యారెక్టర్ ఏంటనేది రాజమహేంద్ర ప్రధానికి అందరికీ కూడా అర్థమైనటువంటి పరిస్థితి.